కరీంనగర్ జిల్లాలో ఆరోగ్య మహిళ ప్రోగ్రామ్ లాంచ్ చేసినప్పుడు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ సభకి వచ్చిన మహిళలకి మన హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ చాలా మంది ఏఎన్ఎంలు ఆశాలు కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు కి 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చాలా కార్యక్రమాలు మహిళల కోసం చేయడం జరిగింది. మహిళల కోసం అంటే మహిళల ఆరోగ్యం కోసం చాలా ప్రోగ్రామ్లు చేయడం జరిగింది. ఉదాహరణకి కేసీఆర్ కిట్, ఉదాహరణకి కంటి వెలుగు, ఉదాహరణకి తెలంగాణ డయాగ్నోస్టిక్స్, చాలా చోట్లలో కొత్తగా ఎంసీహెచ్లు సెంటర్లు బస్తీ దవాఖానాలు కూడా పెట్టడం జరిగింది. ఇవి అన్ని ద్వారా మీ అందరికీ తెలుసు కి మన ఎంఎంఆర్ అంటే మన మెటర్నల్ మోర్టాలిటీ 81 నుంచి 43 వరకు తీసుకొని రావడం జరిగింది. 6 సంవత్సరంలో ఏదో రాష్ట్రంలో ఇది జరగడం అయితే ఎక్కడైనా జరగలేదు. తో అందుకనే తెలంగాణ రాష్ట్రంలో మీ అందరూ కృషి చేసిన వల్ల, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వల్ల ఇవి సాధ్యం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా చెప్పాలి అంటే ఇప్పుడు కూడా చాలా చోట్ల మహిళలకి కొన్ని సమస్యలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయాలి అని మీ అందరికీ తెలుస్తుంది. బట్ ఎక్కడైనా ఏదో ఒకటి సమయం ఉంటే కూడా హాస్పిటల్కి వెళ్ళడం, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక మేల్ డాక్టర్, అక్కడ ఒక మగ డాక్టర్తో ఏమైనా ఫ్రీగా మాట్లాడడం చాలా చాలా బాధగా ఉంటుంది. ఇది అన్ని ఆలోచన చేసుకుని ఒక ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా ఓన్లీ మహిళల సమస్య అంటే మహిళలు ఆరోగ్యం పరంగా ఏమైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ఒక 8 ప్యాకేజీని పెట్టడం జరిగింది. దాంట్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ స్క్రీనింగ్ మెనోపాజ్ మేనేజ్మెంట్, అది కాకుండా ఏమైనా రిస్ట్రిక్టింగ్ అంటే గర్భసంచి ఎక్కడ తీసేస్తారు, చాలా చోట్ల ప్రైవేట్ హాస్పిటల్కి అయితే గర్భసంచి తీసుకోవటానికి అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి పూర్తిగా వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం అందరికీ చెప్పేది ఒకటే కి మహిళలకి ఆరోగ్యం అంటే కుటుంబానికి ఒక అభివృద్ధి చెందటానికి ఒక అవకాశం ఉంటుంది. మీ అందరూ ఈ ఆరోగ్య మహిళా సేవలు, ఆరోగ్య మహిళా క్లినిక్లకి వెళ్ళి మీ ఆరోగ్యానికి మీరు ఒక సొంతగా పరిష్కారం చేస్తే మీరు మీ కుటుంబానికి ఇంకా బాగా చూడవచ్చు. ఇంకా ఒకసారి ఈ ఆరోగ్య మహిళ సందర్భంగా మీ అందరికీ ఈ క్లినిక్లు మీరు తప్పనిసరిగా వెళ్ళాలి, ఈ సేవలు పూర్తిగా తీసుకోవాలి. ఇంకా ఒకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను.